UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె గతేడాది వచ్చిన మిస్ సెట్టి మిస్టర్ పోలీసెట్టితో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఓ పాన్ ఇండియాతో అభిమానులకు అలరించేందుకు సిద్ధమైంది. ఘాటి అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలోనే క్రిష్ ఈ సినిమా గురించి ప్రకటించగా నేడు నవంబర్ 7 అనుష్క బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ అలాగే గ్లిమ్స్ ను విడుదల చేస్తారు మేకర్స్. ఇందులో ఆమె నేరస్తురాలుగా మాన ఓ బాధితురాలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిపైన ఓ విచిత్రమైన టాటూతో గొడ్డలి పట్టుకుని ఫుల్ పవర్ఫుల్ గా కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యక్తిని నరికి అతడి తలను చేతిలో పట్టుకుని వస్తుంది. అనుష్క ఇటువంటి రోల్ మునిపెన్నడు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్ గా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఉదయం రివీల్ అయిన పోస్టర్లోనూ అనుష్క చుట్ట కాలుస్తూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న లుక్ లో కనిపించింది. దీంతో ఈ సినిమాతో ఆమె మరో హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. స్వీటీకి నెట్టింట బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు అనుష్క ఘాటితో పాటు కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే మాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇది ఆమెకు మొదటి మలయాళ సినిమా కావడం విశేషం. హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. సుమారు 212 రోజుల పాటు 6 షెడ్యూల్స్లలో ఈ సినిమా పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్ రోజిన్ థామస్ చెప్పారు. 9వ శతాబ్దపుకు చెందిన క్రైస్తవ మత గురువు కడమత్తుతు కథనార్ కథను ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణానంతరం పనులు కూడా చాలా ఫాస్ట్ గానే సాగుతున్నాయి. 14 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేసే ఛాన్స్లు ఉన్నట్లు సినీ వర్గాల మాట. రాహుల్ సుబ్రహ్మణ్యం సంగీతం అందించిన ఈ చిత్రానికి నీల్ డి కున్హా ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు.